న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సాయి విజ్ఞాన్ స్కూల్ పిల్లల సమక్షంలో ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో సాయి విజ్ఞాన్ స్కూల్ పిల్లల సమక్షంలో మండలాధ్యక్షురాలు ఎంపీపీ బొరుగర్ల ఉషారాణి మురళి అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్టింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ బొరుగర్ల ఉషారాణి మురళి మాట్లాడుతూ, ప్రపంచంలో క్రైస్తవులే కాదు ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగను పవిత్రంగా జరుపుకుంటారని, క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి చరిత్ర ఆధారాలు ఎన్నో ఉన్నాయని, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా సమాధానంతో ఉంటారని, అంతేకాకుండా ఒకరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారని మరెన్నో సలహాలు సూచనలు సిబ్బందికి తెలియజేశారు. అనంతరం మల్లికార్జున్ స్వర్ణ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి, టీచింగ్ సిబ్బందికి, నాన్ టీచింగ్ సిబ్బందికి, విద్యార్థిని విద్యార్థినులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాలమాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు, యాక్షన్ సాంగ్స్, స్కిట్స్ వేయడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రేమవిందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి విజ్ఞాన్ స్కూల్ టీచింగ్ సిబ్బంది, బిగ్ మేడం మరియు రమేష్ డేవిడ్ విద్యార్థిని విద్యార్థినులు పాల్గొన్నారు. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. Happy, happy Christmas. Happy Christmas. మరి సాయి విజ్ఞాన్ హై స్కూల్ అటో డైరెక్టర్ సార్ మల్లికార్జున్ స్వర్ణ గారికి, మరియు అదేవిధంగా స్కూల్ సిబ్బందికి, విలేకరులకి, చిల్డ్రన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మనం ఉన్నత స్థానాలకు చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సొంత బిడ్డగా భావించి వాళ్ళకి ప్రతి విషయంలోనూ ఒక విద్యనే కాదు వాళ్ళ యొక్క హ్యాబిట్స్, స్కూల్కి వచ్చేది రావడానికి ఏ విధంగా రావాలి, ఏ విధంగా రెడీ అయ్యి రావాలి, అదేవిధంగా స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా స్కూల్కి సంబంధించి హోంవర్క్ విషయం కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రవర్తన కానీ, ప్రతి ఒక్క విషయం కూడా తల్లిదండ్రుల ఆల్మోస్ట్ 50% చదువు లేని వాళ్ళే ఉండుంటారు పేరెంట్స్, నాకు తెలిసి. కాబట్టి వాళ్ళని యొక్క వాళ్ళని 100% మనం ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలంటే నెంబర్ 1 పొజిషన్ ఎవరిదంటే, ఈ యొక్క విషయాన్ని ఆలోచించి అందరినీ కూడా మంచి మంచి స్థానాలకి మీరు తీసుకెళ్ళగలుగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ క్రిస్మస్ వేడుక జరుపుకోవటానికని మనము ఇక్కడ ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము మీ అందరికీ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.